ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలకు సంబంధించిన పెన్షన్లపై సీఎం జగన్ గారు శుభవార్త అయితే ప్రకటించారండి. అయితే ఏం శుభవార్త ప్రకటించారు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతానండి. సో పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. సో మీ యొక్క పెన్షన్ అనేది ఉందా లేదా మీరు అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చండి. ఇక వివరాలు చూద్దాము. అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే మనకు ఏపీలో జూలై నెలకు సంబంధించి పెన్షన్లపై కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే డిసెంబర్ 1, 2022 నుండి May 31, 2023 మధ్యలో దరఖాస్తు చేసిన పెన్షన్లకు సంబంధించిన డేటా వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అయితే దీనికి సంబంధించి దరఖాస్తు చేసిన కొత్త పెన్షన్లలో కొందరికి విద్యుత్ వినియోగం అయితే ఉందని చెప్పేసి డేటాబేస్లో అయితే ఉన్నట్టుగా, అంటే కొందరికి సొంత ఇల్లు ఉండి కూడా వాళ్ళ యొక్క ఆధార్ను విద్యుత్ మీటర్కు లింక్ చేసుకోలేదు. ఎగ్జాంపుల్ ఎన్బిఏలో వారికి అర్బన్ ప్రాపర్టీ చూపిస్తుంది కానీ విద్యుత్ వినియోగం అయితే ఉంది. సో అసలు వాళ్ళు విద్యుత్ వినియోగం చేస్తున్నారా, వాళ్ళు ఉండేది ఓన్ హౌస్లో ఉన్నారా లేదా అంటే రెంట్ హౌస్లో ఉన్నారా, ఇటువంటి యొక్క వివరాలన్నీ యాప్ ద్వారా అయితే నమోదైతే చేయాలి అని చెప్పేసి ఇక్కడ అయితే చెప్తున్నారు. అలాగే వెరిఫికేషన్కి సంబంధించి కూడా ఎటువంటి తప్పులు లేకుండా సబ్మిట్ చేయాలి. ఆప్షన్ అన్నీ 1-2 సార్లు చదివి సరైన వివరాలనేది ఎంటర్ చేసుకోవాలి. అలాగే మొదటగా సంబంధించిన WWDS అలాగే WA పాత 2.7 యాప్లో అన్ఇన్స్టాల్ చేసి కొత్త యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత మీటర్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో తర్వాత మీ యొక్క సచివాలయంకు సంబంధించిన విద్యుత్ వినియోగం ఉన్న వారి యొక్క పేర్లు అనేది ఉంటాయి. సో తదుపరి ఏ ఆప్షన్ నుండి వెరిఫికేషన్ చేయాలో ఆ ఆప్షన్కి సంబంధించి పేరు మీద మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అందులో మొదటిగా హౌస్ టైప్లో ఓన్ హౌస్ ఆర్ రెంట్ హౌస్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటాయి. వాళ్ళు నివాసం ఓన్ అయితే ఓన్ అని, లేదంటే కనుక రెంట్ హౌస్లో ఉంటే రెంట్ అనే ఆప్షన్ను మీరు ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో అలాగే ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు తర్వాత ప్రశ్నలో వాళ్ళు ఉండే నివాసంలో విద్యుత్ మీటర్ సెపరేట్ ఆర్ కామన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. అలాగే పెన్షనర్కు సంబంధించి సెపరేట్గా మీటర్ ఉంటే కనుక సెపరేట్ అని ఎంచుకోవాలి, లేదంటే కనుక కామన్ ఉంటే కామన్ అని ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. అలా కాకుండా కొందరు ఓన్ హౌస్లో లేదా రెంట్ హౌస్లో 1 కంటే ఎక్కువ కుటుంబాలు ఒకే మీటర్ను వినియోగిస్తారు, అంటే వాళ్లకు కామన్ మీటర్ అనేది ఉంటుంది. సో అలాంటి వారికి కామన్ మీటర్ అనేది ఆప్షన్ ఎంచుకోవాలి. సో తద్వారా ఎన్ని కుటుంబాలు ఉంటాయో అన్ని కుటుంబాల సంఖ్య అనేది ఎంటర్ చేయాలి. సో తద్వారా ప్రశ్నలో సెలెక్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనే ఆప్షన్ అనేది 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ మీటర్ ఆ విద్యుత్ మీటర్కు ఏ బోర్డు పరిధిలో వస్తే ఆ ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుందండి. సో తదుపరి వాళ్ళు వినియోగించే యొక్క విద్యుత్ మీటర్ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే తదుపరి వాళ్ళు వినియోగించే మీటర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత రిమార్క్స్ కాలమ్స్లో ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ అనే ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత పెన్షనర్స్ యొక్క థంబ్ అనేది ఐరిష్ ఫేస్ లేదా పెన్షనర్స్కి సంబంధించిన ఆధార్ లింక్ అయిన మొబైల్కు ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడితో పెన్షనర్ యొక్క వెరిఫికేషన్ అనేది పూర్తయినట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఏపీఈపిడిసిఎల్ అయితే సర్వీస్ నెంబర్లో 16 డిజిట్స్ అయితే ఉంటాయి. సో ఆ 16 డిజిట్స్ అనేది మనం 13 డిజిట్ అయితే నెంబర్లో కూడా ఎంటర్లు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఈ విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకి సంబంధించి న్యూ పెన్షన్ అప్లికేషన్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ సర్వీస్ మీటర్ అప్డేషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో డిసెంబర్ 1వ తేదీ నుండి మనకు May 31 వరకు ఎవరైతే పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకుని ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించిన అప్రూవల్ అయిన న్యూ పెన్షన్స్కి సంబంధించి ఎలిజిబుల్ క్రైటీరియా నందు కుటుంబం మొత్తానికి పవర్ఫుల్ పవర్ యూనిట్స్ 0గా ఉన్న పెన్షనర్స్ డేటా మాత్రమే ఎలిజిబిలిటీ మీటర్ అప్డేషన్ వెరిఫికేషన్ కొరకు ఎనేబుల్ చేయడం అయితే జరిగింది, గమనించగలరు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా ఎవరైతే మనకు డిసెంబర్ నుండి మే వరకు ఎవరైతే పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్లకు, సో ఎలక్ట్రిసిటీకి సంబంధించి పెన్షన్స్ అనేది పెండింగ్లో పడి ఉంటున్నాయి కదా, సో అలాంటి వాళ్ళకు సంబంధించి అప్డేట్ అయితే విడుదల చేశారు. సో తప్పనిసరిగా మీరు మీ యొక్క వాలంటీర్ని కన్సల్ట్ అయ్యి ఈ విధంగా వివరాలని సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సబ్మిట్ చేస్తే కనుక అవి అయితే అప్రూవల్ అయ్యి మీకేందంటే జూలై నెలలోనే పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా మనకు ప్రభుత్వం ఇప్పుడే అప్డేట్ అనేది విడుదల చేశారండి వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి. సో పూర్తి వివరాలు మీరు సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీరు తెలుసుకోవాలంటే వెంటనే మీ వాలంటీర్ని సంప్రదిస్తే వాళ్ళు డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.